మనం ఇప్పుడు ఆలయం ముందున్నటువంటి ధ్వజస్తంభాన్ని చూసాం కదా, ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్దాం. ఇది చింతల రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఆ పరశురామ ప్రతిష్టగా మనకు తెలుస్తుంది. చక్కటి పురాతనమైనటువంటి గుడి, మాచర్ల పట్టణంలో ఉంది ఇది. ఇప్పుడు మనం గుడి లోపలికి వస్తున్నాం. మనం గుడి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద చెట్టు మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. చక్కటి రాళ్ళ చెట్టు ఉంటాయి ఇది. అలాగే మనం ఇక్కడ దేవాలయంలోకి వచ్చినట్లయితే ఆ మూలమూర్తికి ఎదురుగుండా ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకులుగా మనకు దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నటువంటి భక్తులు చక్కగా ఆ పరమశివుని యొక్క దర్శనం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఆ పరమశివుడు లింగాకారంలో మనకు దర్శనమిస్తుంటాడు. ఒక చక్కటి మహిమాంతమైనటువంటి ఒక గొప్ప ఆలయం ఇది. ఆ శివలింగాన్ని చూస్తాం, దాన్ని ఎదురుగుండా నాగేశ్వరుడు చక్కగా పుష్పాలంకరణ కూడా చేసినట్టున్నారు. ఈరోజు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ దేవుని యొక్క దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గుడి యొక్క చరిత్ర కానీ మనం చూసినట్లయితే, పూర్వము ద్వాపర యుగమున శ్రీ మహర్షి జమదగ్ని ఆశ్రమమున ఒకరోజు భార్య రేణుకాదేవి జలమునకు వెళ్ళి ఆలస్యంగా వచ్చిన కారణము తెలుసుకొని జమదగ్ని మహర్షి తల్లి శిరస్సును ఖండించమని కుమారులకు చెప్పగా వారు అంగీకరించనందున వారిని సమిధులకు వెళ్ళమని పరశురాముని పిలిపించి తల్లి శిరస్సును సోదరుల శిరస్సులను ఖండించమనగా మారుమాట చెప్పక తల్లి సోదరుల శిరస్సును ఖండించను. అప్పుడు జమదగ్ని మహర్షి కుమారుని పితృవాక్య పరిపాలన చేసినందుకు వరము కోరుకోమనగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఒక అవతారమైన పరశురాముడు తల్లిని సోదరులను బతికించమని కోరాడు. మహర్షి అలాగానే తల్లిని సోదరులను బతికించను. అప్పుడు తల్లి, నాయన పరశురామ, మాతృహత్యా పాతకమునకు భూమండలమున తీర్థయాత్ర చేస్తూ 108 శివలింగాలను ఉత్తర దిక్కుగా ప్రవహించు నదుల ప్రక్కన ప్రతిష్ఠం చేయము అని చెప్పగా, వాటిలో ఒకటి మన మాచర్లకు 2 దూరంలో ఉత్తర దిక్కున చంద్రవంక నది ప్రవహించుచున్న నదీ తీరంలో గల పరశురాముడు ప్రతిష్ఠించిన రామప్ప దేవాలయము. ఈ స్వామిని చింతలను బాపే స్వామి కావడం వలన ఈ స్వామిని చింతల రామలింగేశ్వరుడని ఆ ప్రదేశమును చింతల రామలింగేశ్వర స్వామి క్షేత్రంగాను పేరుగాంచింది. అందరూ చింతలను తీర్చే ఆ చింతల రామలింగేశ్వర స్వామి మీ అందరి చింతలను తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఆలయం పక్కనే అమ్మవారి యొక్క ఆలయం కూడా ఉంది, అది కూడా ఒకసారి దర్శిద్దాం రండి. ఈ అమ్మవారి ఆలయానికి ముందు మనం నాగ ప్రతిమను మనం చూడగలుగుతాం. అలాగే ఆ పార్వతీమాత మనందరికీ కూడా చక్కగా దర్శనం చేస్తూ ఉంటుంది. ఆ పార్వతీమాతను మనం దర్శిస్తున్నాం ఇక్కడ. ఆ తల్లి చదందీవులు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మరొక వైపు ఆ గంగామాత కూడా మనకు దర్శనం ఇస్తుంది, అది కూడా దర్శనం చేద్దాం రండి ఒకసారి. ఇప్పుడే మనం ఆ బాల త్రిపుర సుందరిగా పిలువబడేటువంటి ఆ పార్వతీమాతను మనం దర్శించొచ్చాం. ఆ శివుని తలపై కొలువైనటువంటి ఆ గంగమ్మ తల్లి యొక్క ఆలయాన్ని మనం దర్శిద్దాం. ఇప్పుడు మనం ఆ గంగమ్మ తల్లిని మనం దర్శనం చేసుకుంటున్నాం. ఆ తల్లి మనందరికీ చల్లని దీవెనలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ గంగమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకొని ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి చక్కటి యాగశాలను నిర్మించారు. ఈ యాగశాలలో ఎన్నో, ఇది యాగశాల, ఇది ఎంతో విశాలమైనటువంటి యాగశాల. ఇక్కడ ఎన్నో యజ్ఞాలు యాగాలు జరుగుతుంటాయి. అలాగే ఇది ఎంతో విశాలమైనటువంటి దేవాలయం. మాచర్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ చరిత్రాత్మకమైనటువంటి దేవాలయాన్ని సందర్శించాల్సిందిగా మరీ కోరుతున్నాను. అలాగే దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి రావి చెట్టును దాటుకొని వచ్చినట్లయితే ఒక చక్కటి కళ్యాణ మండపం లేదా కళ్యాణ వేదికను మనం చూడగలుగుతున్నాం. ఎంతో వైశిష్టం కలిగినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క దేవాలయాన్ని దర్శించినట్లయితే మనకి ఎంతో మంగళప్రదము, మంగళదాయకము. అలాగే ఈ చింతల రామలింగేశ్వరుడు అందరి యొక్క చింతలు తీర్చాలని చెప్పి
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాచర్ల పట్టణం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా దర్శించి ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నేను చూడడం, ఆ విషయం మీకు తెలియచేయడం చాలా చాలా ఆనందదాయకం. విత్ కెమెరామ్యాన్ శ్రీవిహారి వెంకట్ మాచెల్ల. ఎంతో మహిమాంతమైనటువంటి ఆ పరశురామ ప్రతిష్ట అయినటువంటి ఈ చింతల రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి మీ అందరికీ కూడా నేను తెలియజేశాను. నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ చింతల రామలింగేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. భక్తులకి మరొక విషయం అండి, ఇక్కడ ఈ మహాశివరాత్రి రోజు భక్తులందరితో కూడా ఈ ఆలయం ఎంతో కిటకిటలాడిపోతూ ఉంటుందండి, ఎంతో కిటకిటలాడిపోతుంటుంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల మనం చూసినట్లయితే పచ్చని పైర్లు ఉంటాయి. ఇంత మహిమాంతమైనటువంటి ఆలయానికి నేను మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాను. మీరు కూడా మాచర్లపట్నం కానీ వచ్చినట్లయితే లేదా సాగర్ కానీ వచ్చినట్లయితే, సాగర్కి కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే మన మాచర్లపట్నం అనేది ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు.